మంచిర్యాల పట్టణంలోని పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామానికి చెందిన తాళ్ళపల్లి ప్రసాద్ ధనలక్ష్మి ఏడాది కాలంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. వారు సంపాదిస్తున్న ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ క్రమంలో స్థానిక మార్కెట్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా నేరాలు ఒప్పుకున్నట్లుగా తెలిపారు. నిందితుల వద్ద నుండి 4 లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు. ఈరోజు మార్నింగ్ ఒక అక్యూజ్ కి పట్టుకున్నారు తల్లపల్లి ధనలక్ష్మి, వాళ్ళ హస్బెండ్ తల్లపల్లి ప్రసాద్, వాళ్ళ ఇద్దరు బట్వన్పల్లి బెల్లంపల్లికి చెందిన వాళ్ళు. మార్నింగ్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళకి వచ్చి తీసుకొచ్చాము. వాళ్ళ ఇక్కడ మంచిర్యాలలో 7 దొంగతనం కేసీస్ ఇల్లు 7 ఇల్లులో దొంగతనం చేశారు. వాళ్ళ నుండి ఆల్మోస్ట్ 72 గ్రామ్స్ గోల్డ్, ఇంకా సిల్వర్ 4 లాక్ రూపీస్ ప్రాపర్టీ మనకి రికవర్ చేశాం. ఇప్పుడు వాళ్ళ ఎంఓ ఏంటి, మనం స్పెసిఫిక్ ఎందుకు పెట్టాము అంటే అది లేడీ మాత్రమే చేసుకుంటే ముందు అమ్మాయి ఏం చేస్తుంది, ఒక మాస్క్ వేసుకుని రాత్రి ఏమైనా ఇల్లు తీసి తాళం ఉంటే అది రాయితో పక్కన ఉన్న రాయితో అది తాళం పొలగొట్టి పగలగొట్టి లోపలికి పోయి తీసుకొస్తుంది. వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ ఏం చేస్తారు, బయట వాళ్ళకి గాడి చేస్తారు. ఇప్పుడు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడానికి అది ఎందుకు పెట్టాము అంటే ఒక లేడీ ఇట్లా చేస్తుంది, మనం అది లేడీ ఫోటో కూడా పెట్టాము. అది లేడీ ఇంతకుముందు హ్యాబిచువల్ ఒఫెండర్, విజయవాడలో కూడా కేసు చేసింది, విజయవాడలో కూడా ఆల్రెడీ వాళ్ళు పట్టుకున్నారు. ఇట్లా బెల్లంపల్లి కూడా గోల్డ్ సీజ్ చేయడానికి రికవర్ చేయడానికి కూడా వచ్చారు, ఇంతకుముందు మంచిర్యాలలో కూడా వాళ్ళు ఇది పట్టుకున్నారు. సో చాలా కేసెస్ ఉన్నాయి హ్యాబిచువల్ ఒఫెండర్, మనం 100% అమ్మాయి మనం పీడిఎఫ్ కూడా పెట్టాము. ఇంకా ఎవరైనా వాళ్ళ ఇల్లులో 100% సీసీటీవీ పెట్టుకోవాలి. మనం ఎట్లా పట్టుకోము అంటే ఒక ఇల్లు ఒక దొంగతనంలో దొంగతనం కేసులో మనకి ఇది సీసీటీవీ ఫుటేజ్లో అమ్మాయి ఫేస్ దొరికింది. ఆ ఫేస్తో మనం ఎఫ్ఐఆర్ఎస్ మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉన్నది, ఆ సాఫ్ట్వేర్లో మనం చూసాము మ్యాచ్ అయింది పాత ఒకటితో విజయవాడ. మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం అది మొత్తం అమ్మాయి పారిపోయింది, తర్వాత మనం మొత్తం అది పెట్టాము, వాళ్ళు పట్టుకోదానికి ఇది ప్రయత్నం చేసాం. సో ఇప్పుడు మనం ఈ రోజు మనం దొరికింది, ఈరోజు ఇది సీజ్ చేసిన తర్వాత డిమాండ్ చేస్తాం. సో అందరితో మనవి, సీసీటీవీ 100% తప్పకుండా పట్టాలి. మీ ఇల్లు నుండి తాళం పెట్టినప్పుడు మీ మనకి చెప్పాలి, 100 డయల్ చేసి చెప్పాలి, ఎస్ఐకి చెప్పాలి, మనకి రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము. సో దట్ అప్పుడు మనం పెట్రోలింగ్ ఎక్కువ చేస్తాం మీ ఇల్లు దగ్గర. థ్యాంక్ యూ.